అనార్కలి టాప్ ఆర్ అనార్కలి చుడిదార్ ఎలా కుడతారో చూద్దాము. దానికి ముందు డ్రాఫ్టింగ్ ఎలా చేద్దామో చూద్దాం. నాకు షోల్డర్ మెజర్మెంట్ వచ్చి 15 ఉంది. జనరల్లీ బ్యాక్ నెక్ 1 ఇంచ్ డీప్ గాని పెట్టామంటే షోల్డర్ విడ్త్ ని ఏం తగ్గించకూడదు. అదే మనం డీప్ పెరిగే కొద్దీ షోల్డర్ ని తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు నాకు డీప్ నెక్ వెనకాల నేను నెక్ 1 ఇంచ్ డీప్ పెడుతున్నాను కాబట్టి నాకు షోల్డర్ 15 ఇంచెస్ ఉంది కాబట్టి 15/2 7.5 ఏ తీసుకుంటాను. ఇంకేం తగ్గించను. సో 7.5 నాకు నెక్. ఇందులో ఆల్మోస్ట్ ఒక 3 ఇంచెస్ నెక్ పెడుతున్నాను. 3 ఇంచ్ నెక్ మిగిలిన 4.5 షోల్డర్ తర్వాత షోల్డర్ స్లోప్ కి 1 ఇంచ్ తీసుకుంటాను. ఈ 1 ఇంచ్ పాయింట్ నుంచి ఇక్కడికి నేను జాయింట్ చేస్తున్నాను. ఈ లైన్ ని ఎక్స్టెండ్ చేస్తాను. లైన్ పైన 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటాను. ఈ 7 ఇంచెస్ మార్క్ ని ఎక్స్టెండ్ చేస్తాను. ఈ లైన్ మనకి చెస్ట్ మెజర్మెంట్ చెస్ట్ లైన్ అవుతుంది. ఈ లైన్ పైన మనం చెస్ట్ రౌండ్ పెడతాము. చెస్ట్ రౌండ్ నాకు 36 ఉంది. 36 అంటే నాకు ఎంత వస్తుంది? 9 ఇంచెస్ వస్తుంది. నైన్ ఇంచెస్ ఒక 2 ఇంచెస్ ఖర్చుది సీమ్ కి వదులుతాను. నెక్స్ట్ నా టాప్ లెంత్ వచ్చేసి ఒక 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 14 ఇంచెస్ కి ఒక లైన్ డ్రా చేశాను. ఇది ఏంటంటే వేస్ట్ లైన్. వేస్ట్ మెజర్మెంట్ 32 ఇంచెస్. సో 32/4 8 ఇంచెస్. డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. నెక్స్ట్ 2 ఇంచెస్ సేమ్ నేను జాయింట్ చేస్తాను. ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటాను. నాకు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చింది అంటే 15 ఇంచెస్ వచ్చింది. అంటే ఇది ఫ్రంట్ బ్యాక్ కలిపి 15 ఇంచెస్ రావాలి. సో నేను ఒకసారి ఫ్రంట్ చెక్ చేసుకుంటున్నా. సెవెన్ అండ్ హాఫ్ 8 ఇంచెస్ దాకా వస్తుంది. ఇక్కడ షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ పోయిద్ది కాబట్టి సరిపోద్ది. 7.5 వస్తుంది. 3.5 ఇంచెస్ దగ్గర వేస్ట్ లైన్ దగ్గర మనం ఏం చేస్తామంటే డాట్ ప్లేస్ చేస్తాము. ఈ డాట్ కోసము త్రీ పాయింట్ ఫైవ్ టు 4 ఇంచెస్ వరకు డాట్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 4 ఇంచెస్ పెడుతున్నా. మళ్ళీ డాట్ ఇంటేక్ మనం ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ అట్ సైడ్ 1/2 ఇంచ్ ఇట్ సైడ్ డాట్ ఇంటేక్ ఇది. వీటన్నిటిని డాట్ లెగ్స్ అంటాం మనము. ఇవి డాట్ లెగ్స్. సో ఇది మనకి ఓవరాల్ బేసిక్ బాడీస్. ఈ బేసిక్ బాడీస్ని మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ నాకు అనార్కలి ప్యాటర్న్ ఎలా రావాలి అంటే ఇలా రావాలి ప్యానల్. అండ్ సెకండ్ ప్యానల్ ఇలా వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేశానంటే దీన్ని కట్ చేసేసాను. ఈ సేమ్ ప్యానల్ ని నేను ఇక్కడ ట్రేస్ చేసుకున్నా బ్యాక్ ప్యానల్ కోసం. సో ఇది ట్రేస్ చేసుకున్నది బ్యాక్ ప్యానల్ లో చూపిస్తాను ఎలా చేయాలని. ఫ్రంట్ ప్యానల్ కి ఎలా చేస్తామంటే అంటే ఆల్మోస్ట్
अनारकली ड्रेस इला कावाली सो फ्रंट टू पैनल्स वस्ताई सेकंड पैनल इकड़ ओवरलैप अवुतुंदन्नमाट लोपलिकि वेल्तुंदी इदी फ्रंट बैक कि एला अंटे इला प्रिंसेस कट लागा थ्री पैनल्स वस्ताई अन्नमाट इदि एला कट चेस्तारो इदि एला चेस्तारो चूपिस्तानु नेनु अंटे दीनिसि इदि ना नेक विड्त पॉइंट ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే ఆల్మోస్ట్ నేను ఒక 7 ఇంచెస్ డీప్ తీసుకుంటున్నాను 7 కంటే ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే నెక్ చాలా డీప్ అవుతది నేను ఏం చేస్తా అంటే ఈ డాట్ ని కూడా ఇక్కడ ట్రేస్ చేసుకున్నాను ఈ సీమ్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను నేను ఇది నెక్ విడ్త్ ఈ నెక్ విడ్త్ పాయింట్ నుంచి 7 ఇంచెస్ పాయింట్ కి ఒక స్ట్రెయిట్ లైన్ గీసాను ఇక్కడ నుంచి మనకి ప్యాటర్న్ అనేది ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడ కట్ అవుతుంది సో నీకు ఇక్కడ లెంగ్త్ ఎంత కావాలనేది అది నీ ఇష్టం నాకు ఇది సైడ్ సీమ్స్ ఈ సైడ్ సీమ్ పాయింట్ నుంచి నాకు ఇంత గ్యాప్ కావాలి అనుకుంటున్నా సో 3.5 ఇంచ్ గ్యాప్ ఉండేట్లా ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకుంటాను ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి మనం మ్యాచ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి మనం ఈ 7 ఇంచెస్ పాయింట్ కి స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకుంటాం ఫస్ట్ తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ అప్రాక్సిమేట్లీ ఒక 1 ఇంచ్ ఉండేలాగా షేప్ తీసేసుకుంటాం షేప్ తీసుకొని ఇక్కడ నుంచి అది మనము ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి ఎన్ని ఇంచెస్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 ఇంచెస్ ఒక 5 ఇంచెస్ ఈ లెంగ్త్ మీ ఇష్టం కొంచెం పెంచుకోవచ్చు కొంచెం తగ్గించుకోవచ్చు ఇంకా ఇక్కడికే పెట్టుకోవచ్చు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 ఇంచెస్ కావాలనుకోండి ఇక్కడికే పెట్టేసుకుంటారు 3 ఇంచెస్ కావాలనుకోండి ఇక్కడికే ఇక్కడికి వచ్చేస్తుంది ఆ షేప్ 4 ఇంచెస్ కావాలనుకుంటే ఇక్కడికి ఈ లైన్ ఇక్కడికి సెట్ చేస్తాం లేదు అంటే ఇది ఇలాగే ఉంచేసి ఇది కంప్లీట్ గా ఇలా ఈ చివర వరకు కూడా కంటిన్యూ చేసేయొచ్చు ఇక్కడ ఏ లైను డ్రా చేయకుండా కంటిన్యూ ఇట్లా చేసి ఈ పార్ట్ లా కూడా మీరు తీసుకోవచ్చు అంటే సైడ్ సీమ్స్ లోకి జాయింట్ అయిపోద్ది ఇక్కడ గ్యాప్ అనేది రాకుండా కూడా మీరు అనర్కలే ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ డాట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఇలా తీసుకున్నప్పుడు ఈ డాట్ యాజ్ ఇట్ ఇస్ మనం ట్రేస్ చేస్తాము కానీ ఇది స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఇది స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని షేప్ కొంచెం ఇలా వస్తుంది ఇలా క్రాస్ వస్తుంది సో దీన్ని స్టిచ్ చేయొద్దు ఇట్ సైడ్ మాత్రమే స్టిచ్ చేయాలి ఇక్కడ కట్ చేసుకుంటాం ఇప్పుడు ఈ ప్యానెల్ మనకు అనవసరము ఈ ప్యానెల్ ఏంటంటే ఒకసారి లెఫ్ట్ సైడ్ వేసుకుంటాము సెకండ్ టైం ఇలా రైట్ సైడ్ వేసుకుంటాం ఇక్కడ ప్యానెల్ కి రైట్ సైడ్ డాట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ప్యానెల్ కి లెఫ్ట్ సైడ్ డాట్ పెట్టుకొని ఈ డాట్ ని స్టిచ్ చేయము ఇక్కడ ఉండే డాట్ ని సో ఇది బ్యాక్ ప్యానెల్ ఫ్రంట్ ప్యానెల్ సేమ్ అలాగే ట్రేస్ చేసుకున్నాను నేను ట్రేస్ చేసుకున్నాక బ్యాక్ ప్యానెల్ కి ఏం చేస్తామంటే ఇది నెక్ కదా నెక్ విడ్త్ ఇక్కడ నుంచి మనకి నెక్ డెప్త్ వచ్చేసి 1 ఇంచ్ సరిపోద్ది 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ పాయింట్ కి ఇక్కడ జాయిన్ చేసాం జాయిన్ చేశాక నేను ఏం చేస్తా అంటే ఇది ప్రిన్సెస్ టాప్ లాగా తీస్తాము దీనికి ఏం చేస్తాం అంటే దీనికి మిడిల్ పాయింట్ తీసుకుంటాం ఎంత దీనికి మిడిల్ పాయింట్ 4.5 ఉంది 4.5 లో మిడిల్ అంటే 2 1/4 కి ఒక మార్క్ చేసుకుంటాము ఆ మార్కింగ్ నుంచి దీనికి స్ట్రెయిట్ లైన్ తో జాయిన్ చేసేస్తాం అంటే బ్యాక్ ఏంటంటే ప్యానెల్స్ వస్తాయి డాట్ ని ఎలిమినేట్ చేసేస్తాం ఇలా జాయిన్ చేస్తాం జాయిన్ చేశాక ఇది ఓకే ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మెర్జ్ చేయాలి షార్ప్ ఎడ్జ్ ఉండకూడదు సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేస్తాం ఇదే లైన్ ఈ డాట్ నంతా మనము తీసేస్తాం కట్ చేసి చూపిస్తాను సో ఇలా ఇది యాక్చువల్లీ ఫోల్డెడ్ సైడ్ అన్నమాట ఇది ఫోల్డ్ ఇది అన్ఫోల్డ్ ఈ ఫోల్డెడ్ సైడ్ పైన ఇట్లా మనం చేసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలి రెండు డాట్ లెగ్స్ మనం కట్ చేస్తాం మనం డాట్ ని ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి ఈ డాట్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తాం సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ కూడా ఇది ఈ ఇది కంటిన్యూ చేసేస్తాం మనం ఈ కట్ కంటిన్యూ చేసేసి ఇలా ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇది సెంటర్ ప్యానెల్ అవుతుంది బ్యాక్ కి ఇది ఒక సైడ్ అవుతుంది ఇంకొకటి ఇట్ సైడ్ అవుతుంది
ఇలా 3 ప్యానెల్స్ వస్తాయి మనకి బ్యాక్ కి ఫ్రంట్ కి 2 ప్యానెల్స్ వస్తాయి ఇది ఒక సైడ్ ఇది ఒక సైడ్ వస్తుంది మనకు టోటల్ లెంగ్త్ వచ్చేసి 44 ఇంచెస్ అందులో 14 ఇంచెస్ టాప్ వెళ్ళిపోద్ది 30 ఇంచెస్ కింద బాటమ్ వస్తుంది మీరు ఫ్రంట్ नंबर आफ् कल 1, 2, 3, 4, 5, 6 पेट्टुकोवच्चु 4 पेट्टुकोवच्चु लेदा 8 पेट्टुकोवच्चु अदि मी इष्टं नंबर आफ् पैनल्स नंबर आफ् कल मीरेन्नैना पेट्टुकोवच्चु नेनु इक्कड 6 पैनल्स पेडुतुन्नानु अंटे फ्रंट 6 बैक 6 टोटल कल 12 वस्तायि मनकि नाकु वेस्ट राउंड इक्कड एंत उंदि अंटे नाकु 32 इंचेस वेस्ट राउंड उंदि वेस्ट राउंड 32 इंचेस 32 इंचेस की 12 कलीस का डिवाइड चेयल नेनु सो 32 डिवाइडेड बाय 12 चेसिनप्पुडु नाकु एंत वस्तुंदि 2.7 इंचेस वस्तुंदि अप्रॉक्सिमेट गा इप्पुडु दीन्नि एं चेस्तामंटे 2.7 इंचेस ईच कली विड्थ ई कली की मनं एं चेस्तामंटे ఇక్కడ ఇంకో కలితో జాయిన్ చేయాలి కాబట్టి ఇట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటాం 1/2 కాని 1/4 కాని మీరు 1/4 తో జాయిన్ చేయగలమో అనుకుంటే 1/4 ఇంచ్ సీమ్ పెట్టుకోండి లేదు 1/4 తో జాయిన్ చేయలేమంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి నేను 1/2 ఇంచ్ నేను పెడుతున్నాను సో 1/2 ఇంచ్ పెట్టినప్పుడు ప్లస్ 1 ఇంచ్ అవుతది 1 ఇంచ్ యాడ్ చేసినప్పుడు 2.7 ప్లస్ 1 ఇంచ్ 3.7 ఇంచెస్ అవుతది సో ఈ 3.7 ఇంచెస్ అనేది ఇక్కడ कली विड्थ अन्नमाट मनकि अंटे इंक्लूडिंग सीम्स पेट्टेसुकुंटुन्नानु नेनु एंदुकंटे मन कटिंग लो प्रतिसारी सीम्स याड चेयालंटे कलीस की चाला डिफिकल्ट उंटदि अंदुकनि अट ए टाइम मनं ओक कली मेजरमेंट तीसुकुंटे अलागे 12 कलीस कट चेसुकोवच्चु सो इप्पुडु एं चेस्तुन्ना 3.7 इंचेस अनेदि कली की मनकि इक्कड वच्चिन विड्थ दीनिकि किंद एंत विड्थ तीसुकोवाली अंटे बॉटम लो ई 3.7 इंचेस की इंटू 3 चेयोच्चु और इंटू 2 कानी और इंटू 4 कानी फर् एग्जापल इकड़ मन की 3.7 इंचेस उंदी कदा 3.7 इंचेस नी इंटू 3 चेसामनुकोंडी अप्पुडु मन के अदी इकड़ बॉटम अंटे इकड़ टॉप लो 1 अनुकुंटे किंद 3 कानी 4 कानी 5 कानी अलाइन पेट्टुकोच्चु 1:3 1:4 और 1:2 क्लॉथ तक्कुंटे 1:2 पैन फर् एग्जापल 3 इंचेस उंदनुकोंडी इकड़ 6 తీసుకోవచ్చు లేదా 9 తీసుకోవచ్చు లేదా 12 ఇంచెస్ తీసుకోవచ్చు లేదా 15 ఇంచెస్ తీసుకోవచ్చు అది మన ఇష్టం 1:2 3 4 ఎలైన్ తీసుకోవచ్చు నేను ఇక్కడ 3 తీసుకుంటున్నాను ఆప్టిమల్ గా అప్రాక్సిమేట్ గా ఒక 11 ఇంచెస్ వస్తుంది సో ఈ 11 ఇంచెస్ అనేది నాకు ఇక్కడ బాటమ్ టాప్ వచ్చేసి 3.7 సో ఈ 11 ఇంచెస్ ఇన్క్లూడింగ్ సీమ్స్ ఈ 3.7 ఇన్క్లూడింగ్ సీమ్స్ విడ్త్ వైస్ ఇప్పుడు లెంగ్త్ తీసుకోవాలి లెంగ్త్ నాకు ఎంత కావాలి 30 ఇంచెస్ కావాలి 30 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ జాయింట్ కి వెళ్ళిపోద్ది ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కి వెళ్ళిపోద్ది సో కలిపితే మొత్తం 30 ప్లస్ 1 ఇంచ్ 31 ఇంచ్ 31 ఇంచ్ లెంగ్త్ తీసుకుంటాం ఇది క్యాలిక్యులేషన్ సో ఈచ్ కలికి పైన వచ్చేసి 3.7 ఇంచెస్ విడ్త్ ఇది 3.7 ఇంచెస్ ఇక్కడ వచ్చేసి 11 ఇంచెస్ ఈ లెంగ్త్ వచ్చేసి 31 ఇంచెస్ ఇది ఫైనల్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు నేను దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కటింగ్ అనే చూపిస్తాను ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తాము ఆ లైన్ లెంగ్త్ వచ్చేసి 31 ఇంచెస్ దీన్ని ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాము 3.7 ని డివైడ్ చేసుకుంటాం డివైడ్ చేసుకొని ఇటు సైడ్ 1/2 ఇటు సైడ్ 1/2 పెట్టుకుంటాం అట్ ద సేమ్ టైం కింద కూడా 11 ఇంచెస్ ని డివైడ్ చేస్తాం ఇట్ సైడ్ 1/2 పెట్టుకొని రెండిటిని జాయిన్ చేస్తాం ఇది కలి ప్యాటర్న్ చేయడం నేను ఇది న్యూస్ పేపర్ పైన చూపిస్తాను నేను డ్రా చేశాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎక్స్టెండ్ చేశాను ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను దీని లెంగ్త్ వచ్చి 31 ఇంచెస్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదే మెథడ్ లో అంటే ఇట్ సైడ్ పెట్టేసి మీరు జాయిన్ చేయొచ్చు లేదా అంటే దీన్ని ఫోల్డ్ చేసి ఒకే సైడ్ పెట్టి కట్ చేసుకోవచ్చు మనకి 3.7 ఉంది పైన టాప్ పైనది కలి పైన
వేస్ట్ లైన్ దగ్గర అందుకనే 3.7 దగ్గర నేను ఫోల్డ్ చేస్తున్నా ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ చేసినప్పుడు ఇది 2 కి కొంచెం తక్కువ ఉంది సో నేను అది ఈ మార్కింగ్ చేస్తున్నా 2 కి కొంచెం తక్కువ ద సేమ్ టై ఇక్కడ 11 ఉంది 5 అండ్ హాఫ్ ఇక్కడ మార్క్ చేశాను ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ మనం జాయిన్ చేసేయాలి సో ఈ పాయింట్ ని జాయిన్ చేసాం ఇప్పుడు ఇది ఆన్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి మనం ఇలా కట్ చేసినప్పుడు మనకి ఓపెన్ చేస్తే ఒక కలి రెడీ అయిపోతుంది కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఒక కలి రెడీ అయిపోతుంది ఈ కలిని పెట్టి మనం ఇలాంటివి 12 ప్యానెల్స్ మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో సీమ్స్ ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు అంత రెడీమేడ్ గా బాటమ్ యాడ్ అయ్యింది టాప్ యాడ్ అయ్యింది సైడ్స్ యాడ్ అయిపోయింది మీకు సేమ్ కలర్ తీసుకోవచ్చు డబుల్ కలర్ తీసుకోవచ్చు డబుల్ కలర్ తీసుకున్నప్పుడు బాగుంటుంది లుక్ చూసే సో నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాను ఒకటి yellow తీసుకున్నాను ఒకటి green తీసుకున్నాను ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేస్తారో ఒకసారి చూపిస్తా సో నేను ఇలా ఇదిగోండి ఇది అంచులు ఈ సాల్వేజ్ కి పారలల్ గా వేసుకున్నాను ఎప్పుడు నిలువు లెంగ్త్ తీసుకున్నప్పుడు ఆ లెంగ్త్ దీనికి పారలల్ గా ఉండాలి ఇలా మనం తీసుకోకూడదు అంటిల్ అంటే సో డిజైన్ ఇస్తే ఫ్యాబ్రిక్ పైన దాన్ని చూసి వేసుకోవాలి లేదంటే ఇలా తీసుకోవాలి ఇప్పుడు నేను ఇది ఫోల్డ్ మీద ఉంది కాబట్టి నాకు ఇప్పుడు 2 పీసెస్ వస్తాయి ఇలా నేను ఈ కలర్ 6 పీసెస్ కట్ చేసుకుంటాను yellow కలర్ కూడా 6 పీసెస్ కట్ చేసుకుంటాను సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఆల్రెడీ నేను సీమ్ అలోన్స్ వదిలేసాను 2 ఇంచెస్ అది మినహాయించి రిమైనింగ్ పార్ట్ అంతా హాఫ్ హాఫ్ ఇంచ్ నేను సీమ్ అలోన్స్ వదిలేసాను కింద బాటమ్ లో కూడా అన్ని వైపులు వదిలేసాను ఈ డాట్ నేను ట్రేస్ చేయట్లేదు ఎందుకంటే నాకు yellow ప్యానెల్ పైకి వస్తుంది అండ్ కింద ఉండే గ్రీన్ ప్యానెల్ అనేది లోపలికి వెళ్తుంది సో ఇక్కడ మనకి థ్రెడ్స్ వస్తాయన్నమాట సో ఇది పైకి వస్తుంది ఇక్కడ ఈ డాట్ ని నేను ఎలిమినేట్ చేసుకుంటున్నాను ఇది నేను వేయట్లేదు ఇది మాత్రం నేను ఈ డాట్ నేను వేస్తాను సో ఈ డాట్ ని నేను ఇక్కడ ట్రేస్ చేసేసుకున్నాను ఇది ఇదేమవుతుంది మనకి రైట్ సైడ్ ప్యానెల్ ఓవర్ ల్యాప్ అయ్యే ప్యానెల్ ఇది అవుతుంది సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ప్యానెల్ ఎలా కట్ చేసుకుంటారో చూపిస్తాను మీరు ఈ ప్యానెల్ ని ఇది కిందకి వెళ్తుంది లోపలికి వెళ్తుంది ఈ ప్యానెల్ పైన yellow ప్యానెల్ ఇలా ఓవర్ ల్యాప్ అవుతుంది ఇలా వచ్చినప్పుడు మీరు ఇక్కడికే ఎండ్ చేయొచ్చు ఒక మెథడ్ లేదంటే ఇది మధ్యలో మిడిల్ పాయింట్ అన్నమాట ఇది ఇది మిడిల్ పాయింట్ దగ్గర ఫోల్డ్ చేసి దీన్ని ఆపోజిట్ సైడ్ కి ఈ హైట్ ఉంది కదా ఈ హైట్ ని ఇట్లా మార్క్ చేసుకోండి ఎంత వరకు అంటే ఇది కంటిన్యూ చేయొచ్చు ఈ సీమ్ లెవెల్ వరకు ఎలా అంటే ఈ లెవెల్ మార్క్ చేసుకోండి అంటే ఇది సీమ్ లెవెల్ వరకు వస్తుందని అంటే ఇంకో సైడ్ కి వచ్చేస్తుంది అని ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఇది ఎక్స్టెన్షన్ చేసుకోవడం సో ఇది ఒక పార్ట్ అవుతుంది ఎలా వస్తుందంటే ఇది సీమ్ లెవెల్ ఈ సీమ్ లెవెల్ కి ఈ సీమ్ లెవెల్స్ మ్యాచ్ అయిపోతాయి అంటే ఇక్కడ 2 ఇంచెస్ లోపలికి ఇవి రెండు ఇక్కడ మ్యాచ్ అయిపోతాయి ఈ 2 ఇంచెస్ మార్క్ ఈ 2 ఇంచెస్ మార్క్ ఇక్కడికి కలుస్తాయి అప్పుడు ఇక్కడ స్టిచ్ పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది స్టిఫ్నెస్ అనేది వస్తుంది ఇట్ సైడ్ లేదంటే ఓన్లీ ఈ పార్ట్ ఇక్కడ వరకే ఉంటుంది ఇక్కడ వరకు ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడికే జాయిన్ చేస్తాం మనం దీన్ని జస్ట్ ఇలా ఎక్స్టెండ్ చేసాం సైడ్ సీమ్ లోకి ఎక్స్టెండ్ చేసాము ఇది మనం ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేసామో ఇటు సైడ్ డాట్ ను కూడా మనం ట్రేస్ చేసుకోవాలి ఈ దీనికి ఎలా అయితే ఇటు సైడ్ సైడ్ సీమ్ సైడ్ మనం డాట్ ని ట్రేస్ చేసుకున్నామో ఇక్కడ కూడా సైడ్ సీమ్ సైడ్ డాట్ ని మనం ట్రేస్ చేసుకుంటాం మనకి ఇట్లా నాడాలు పెట్టి మనము థ్రెడ్ కడతాం అన్నమాట సో ఇలా ఫ్రంట్ ప్యానెల్ ని మనం కటింగ్ ఫినిష్ చేసుకుంటాం సేమ్ ఇదే రకంగా ఇలాగే yellow కలర్ ది ఒక లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగ్ పీస్ ఈ గ్రీన్ కలర్ ఒక లైనింగ్ పీస్ కట్ చేసుకోవాలి సో బ్యాక్ ప్యానెల్ సెంటర్ ప్యానెల్ ఆన్ ఫోల్డ్ మీద ఇలా పెట్టి
కట్ చేసాను ఇదేంటంటే ఆన్ ఫోల్డ్ కాబట్టి ఇక్కడ సీమ్ వదలము నెక్ దగ్గర 1/2 ఇంచ్ షోల్డర్ 1/2 ఇంచ్ సైడ్స్ ఈ ప్యానెల్స్ జాయిన్ చేసే దగ్గర 1/2 ఇంచ్ బాటమ్ లో ఒక 1/2 ఇంచ్ పెట్టేసి నేను సెంటర్ బ్యాక్ ని కట్ చేసుకున్నాను ఈ ప్యానెల్ ని నెక్స్ట్ ఈ సైడ్ సీమ్స్ మనం ఆల్్రెడీ సైడ్ సీమ్స్ ఇచ్చేసాం దీనికి 2 ఇంచెస్ సో ఇక్కడ సైడ్ సీమ్స్ కే మొదలలేదు ఆర్మ్ హోల్ షోల్డర్ ఇక్కడ జాయిన్ చేసే దగ్గర 1/2 ఇంచ్ కింద బాటమ్ ఒక 1/2 ఇంచ్ ఉంది 2 ప్యానెల్స్ కట్ చేసుకున్నాను ఈ 2 ప్యానెల్స్ ఏందంటే దీనికి ఒక సైడ్ ఒక ప్యానెల్ వస్తుంది ఇంకో సైడ్ ఇంకో ప్యానెల్ వస్తుంది ఇది బ్యాక్ కట్టింగ్ సేమ్ yellow కలర్ ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి ఈ గ్రీన్ కలర్స్ కూడా లైనింగ్ కట్ చేసి పెట్టుకుంటే బ్యాక్ కట్టింగ్ కూడా అయిపోయినట్లు ఇది 21 ఇంచెస్ కింద బాటమ్ కి లైనింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇలా 4 లేయర్స్ వచ్చేలాగా తీసుకున్నాను ఇక్కడ ఇది ఫోల్డింగ్ అది ఒక రెండేమో రాయి జ్యూస్ వస్తుంది ఒకటి ఫోల్డింగ్ వస్తుంది ఇది సాల్వేజ్ ఇది ఎంత అంటే 2 మీటర్స్ క్లాత్ ఈ 2 మీటర్స్ క్లాత్ ని యాక్చువల్లీ నిలువుకి సాల్వేజ్ కి పారలల్ గా లెంగ్త్ ఉండేట్లు తీసుకోవచ్చు కానీ అట్లా తీసుకుంటే నాకు పన్న తక్కువ వస్తుంది అందుకని ఇలా సాల్వేజ్ కి ఆపోజిట్ లోనే లెంగ్త్ తీసుకుంటున్నాను ఎంత అంటే ఇది వేస్ట్ లైన్ అది హెమ్ లైన్ వేస్ట్ లైన్ దగ్గర నాకు ఎంత కావాలి అంటే 32 ఇంచెస్ కావాలి సో ఈ 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి 32 / 4 8 ఇంచెస్ ఒక 1 ఇంచ్ ఈ జాయింట్స్ వేసుకోవడానికి అంటే ఈ సీమ్స్ కలుపుకోవడానికి ఒక 1 ఇంచ్ వదులుతున్నాను ఆ చివర వచ్చేసి మీకు ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి ఈ చివర వరకు ఈ చివర వరకు పెట్టేసుకొని మొత్తం ఈ ఎండ్ నుంచి మనం జాయిన్ చేసుకుంటాం ఈ చివరికి నేను కట్ చేసుకుంటాను ఇది వేస్ట్ అయిపోద్ది క్లాత్ ఇది పక్కన పెట్టేసుకోండి దీన్ని జాయిన్ చేసి స్టిచ్చింగ్ లో చూపిస్తాను ఎలా చేస్తాను